ఆన్లైన్లో భూములను కొట్టేయచ్చా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో అందుకే అమలు చేశారా ఒకవేళ ఆన్లైన్లో భూములను కొట్టేసే పని అయితే ఎలా కొట్టేయాలి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనకు విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే సరే ఆన్లైన్లో భూములను కొట్టేయచ్చా ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అందుకే పెట్టారా కొట్టేయచ్చు అంటే ఎలా కొట్టేస్తారు అంటే ఏం చెప్తారు దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డికి వచ్చేపటి క్రితం మాట్లాడాడు ఆయన సిద్ధం సభలో ఏం మాట్లాడంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని నేను తీసుకొస్తున్నాను అది అద్భుతమైనటువంటి చట్టం అది దాన్ని రీసర్వే చేసి నేను ఎవరికి ఎక్కడ ఏ భూమి ఉండాలో హద్దులు వేసి నేను ఇస్తున్నాను దాన్ని రాద్ధాంతం చేస్తున్నట్టు ఇంత మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు మంచి జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి కామెంట్ చేశారు ఆయన కానీ ఆయన రీసర్వే చేసి ఇస్తున్నటువంటి పుస్తకాల్లో ఎవరు బొమ్మ ఉంది అనేది చెప్పట్లా రీసర్వే చేస్తున్నాడు రీసర్వే చేసి పాస్ పుస్తకాలు ఇస్తున్నాడు ఎవరు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ నవరత్నాలు బొమ్మ వేసి ఇస్తున్నాడు అది ఆర్బిఐ నమ్స్ ప్రకారం చల్లవు అని చెప్పి చట్టం చెప్తుంది ఆయన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏమో అమల్లో ఉందని చెప్పి కొంతమంది అంటారు లేదు లేదు అమల్లో లేదు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి మంత్రులు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్తున్నాడు అంటే దాని అర్థమైంది ల్యాండ్ టైటింగ్ అయితే తీసుకొస్తామంటే అసలు రీసర్వే ఎవరు చేయమున్నారు నిన్ను బ్రిటిష్ కాలం నుంచి అనేక వివాదాలు ఉన్నాయి అందుకే నేను రీసర్వే చేస్తున్నాను అంటున్నారు ఇప్పుడు నీ రీసర్వే వల్ల ఎనభై పర్సెంట్ డిస్ప్యూట్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ డిస్ప్యూట్స్ ఉన్నాయి రీసర్వే కారణంగా రీసర్వే చేసి ఆయన చేసిన పని ఏంటంటే డిస్ప్యూట్ లేనటువంటి వాటి వాటి స్థానంలో కూడా డిస్ప్యూట్స్ తీసుకొచ్చాడు అది ఇప్పుడు ఎవరైనా డిస్ప్యూట్ ఉంటే జనరల్గా అప్లై చేస్తారు అక్కడ ఉండేట్టు ఆర్ఐకి అప్లై చేస్తారు లేదా విఆర్ఓకి అప్లై చేస్తారు లేదా ఎంఆర్ఓకి అప్లై చేస్తారు లేదా ఆర్డీఓకి అప్లై చేస్తారు లేదా కలెక్టర్కి అప్లై చేస్తారు గ్రీవెన్ పెడుతున్నారు కదా నువ్వు ఏదైతే డిస్ప్యూట్లో ఉన్నాయో వాటిని రీసర్వే చేసి ఇవ్వు నో ఇష్యూ కానీ మొత్తం నేను రీసర్వే చేస్తాను అని అంటే నువ్వు డిస్ప్యూట్లు క్రియేట్ చేస్తున్నావు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం డిస్ప్యూట్ ఉందనుకో డిస్ప్యూట్ వాటిని నువ్వు రీసర్వే చేసి ఆ డిస్ప్యూట్ని డిజాల్వ్ చేయి నో ఇష్యూ ఆహ్వానించదగ్గ పరిణామం అసలు డిస్ప్యూటో లేని చోట డిస్ప్యూట్ని క్రియేట్ చేసి రీసర్వే చేసి ఆ రీసర్వే చేసినటువంటి సరిహద్దుల్లో ఒక రాళ్ళు బాతి ఆ రాళ్ళ మీద నీ బొమ్మ పెట్టుకొని ఏం చేస్తున్నట్టు ఏంటి ఆయన చేస్తుంది అసలు ఆయన ఎంతో నమ్మకంతో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇస్తే ఆయన చేస్తుంది ఏంటి ఇప్పటికే రీసర్వే అన్నాడు చేసి ఆల్రెడీ పాస్ పుస్తకాలు ఇచ్చారు అది టైట్లింగ్ యాక్ట్ అమల్లో ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అమల్లో లేదని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి చెప్తాడు పంతులు ఉండాలి కదా సీఎం చెప్పేదానికి మంత్రులు చెప్పేదానికి పంతులు లేనటువంటి మాటలు చెప్తున్నారు అంటే దీని అర్థమైంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏదో మతలబ్బు ఉంది అనేది అర్థం అవుతుంది కదా మతలబ్ ఏముంది ఇప్పుడు నాకు మాకు తెలిసినటువంటి మా సర్కిల్లో ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక చిన్న మండల్ లీడర్ అతను మా బంధువులకే చెప్పిన మాట ఏంటంటే మీరు పాస్ పుస్తకాలు కావాలంటే ఇప్పుడు జనరల్గా ఒక పొలం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత దాన్ని అప్లై చేసుకుంటే ఆ పద్ధతి ప్రకారం ఆర్ఎస్ఆర్ ఆర్ఓఆర్ టెన్ వన్ అడంగులు ఇవన్నీ మార్చి ఫైనల్గా నీకు ఆన్లైన్లో పెడతారు ఆన్లైన్లో పెడితే సర్వే నెంబర్ కొడితే ఎవరి పేరు పేరు ఉందనేది డిస్ప్లే అవుతుంది ఇప్పుడు సిస్టమ్ ఇప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే మా రిలేటివ్కి మీరు రిజిస్ట్రేషన్ అవసరం లేదు మీకు మీ భూమిని మీ మీరు రిజిస్ట్రేషన్ అవసరం లేదు మీరు పైసా పెట్ట అవసరం లేదు నేను ఆన్లైన్లో మార్పిచ్చేస్తా పాస్బుక్ ఇప్పించేస్తాను దాన్ని పెట్టుకొని మీరు బ్యాంకు లోన్ తీసుకొని లేదంటే మీరు ఏదైనా చేసుకోండి ఇంకా దానికి రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే అతను మా బంధువుకే చెప్పాడు అతను అంటే రిజిస్ట్రేషన్ లేకుండా పేరు పేరు మార్చకుండా మీ మీద ఎలా వస్తుంది అవన్నీ అంటున్నాడు మా బంధువుతో ఆఫ్టర్ ఆల్ ఒక మండల లీడర్ ఆయన ఆ మండల మీద రిజిస్టర్ అవ్వకుండా మనకి లోన్లు ఎలా ఇస్తారు అదే మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు అతను మా బంధువు చేత మా బంధువు నా చెప్పాడు ఒక మండల్ లీడర్ నేను ఆన్లైన్లో మొత్తం మార్పిచ్చేస్తాను ఏముంది ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చేస్తే ఆరోగ్య డబ్బులు ఇచ్చేస్తే మార్చేస్తారు అది పెద్ద ఇష్యూ ఏంది దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఇవ్వటం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయటం మళ్ళీ అది తీసుకొచ్చి పాస్ పుస్తకాలు పెట్టాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ రిస్క్ ఎందుకు అసలు నేను ఆన్లైన్లో మార్పిచ్చేస్తాను అంటే ఫోర్ జీబీ చేస్తా అని చెబుతున్నారు కాదు 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 ఇప్పుడు సిస్టమ్ ఏంటి ఆన్లైన్లో మార్పుడు ఆర్ఐ ఒక విలేజ్ ఆర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు విఆర్ఓ ఉంటాడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు పైన ఆర్ఐ ఉంటాడు ఆర్ఐ మీద ఎంఆర్ఓ ఉంటాడు ఎంఆర్ఓ మీద ఆర్డీఓ ఉంటాడు ఆర్డీఓ మీద జాయింట్ కలెక్టర్ ఉంటాడు జాయింట్ కలెక్టర్ మీద కలెక్టర్ ఉంటాడు కలెక్టర్ మీద ఈ సిసిఎల్ఏ సెక్రటరీస్ ఉంటారు ఇది ప్రయారిటీస్ ఎక్కడ ఒక ఒక దగ్గర కాకపోతే డిస్ప్యూట్ ఇంకో దగ్గర రిజాల్వ్ అయ్యిద్ది ప్లస్ వీళ్ళందరూ సంతకాలతోటి వెళ్ళాలి ఇప్పుడు నా భూమి ఉంది నేను నీకు అమ్మాను నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకుంటావు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ని నువ్వు సబ్మిట్ చేయాలి నువ్వు సబ్మిట్ చేసి ఎంఆర్ఓ దగ్గర అప్లై చేస్తే ఎంఆర్ఓ అక్కడ మొత్తం మళ్ళీ ఆర్ఐ అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ తోటి సర్టిఫై చేసి ఆర్ఐకి పంపిస్తే ఆర్ఐ మళ్ళీ ఎంఆర్ఓ పంపిస్తే అప్పుడు నీకు ఆ మొత్తం మొత్తం మారుతుంది అది మార్తావు ఆన్లైన్లో రావాలంటే ఆ పాస్వర్డ్ ఎవరి దగ్గర ఉంటుంది ఎంఆర్ఓ దగ్గర ఉంటుంది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంది నేను చెప్పినట్టు మండల్ లీడర్ చెప్పేది ఏంటంటే మా బంధువుకి ఎమ్ఆర్ఓ మనకు తెలుసు డబ్బులు ఇచ్చేస్తే మార్పిచ్చేస్తారు ఆ కోడ్ ఇస్తారు ఏది పాస్వర్డ్ ఇచ్చేస్తారు పాస్వర్డ్ ఇచ్చేస్తే మనం అన్నీ ఆ పాత ఆన్లైన్ పేర్లు తీసేసి కొత్త ఆన్లైన్ పేర్లు లెక్కిస్తాం దాన్ని బట్టి నీకు పాస్బుక్ వచ్చేస్తుంది ఆన్లైన్ లెక్కించిన తర్వాత దాని బుక్ పాస్బుక్ వచ్చేస్తుంది వెరీ సింపుల్ దీనికి ఖర్చు ఎందుకు అని అని చెప్పి అంటున్నారు రేపు ఏది ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటేనే రేపు టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ నువ్వు తీసేసుకుంటే అసలు నేనేమో అడుగుతారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ దగ్గరే ఉన్నాయి నీ సర్వర్లో ఉన్నాయి నువ్వే మార్చేసుకుంటావు నువ్వే మార్చేసుకొని నీ ఆ డిస్ప్యూట్ ల్యాండో లేకపోతే నీ కావాల్సిన ల్యాండో రాసేసుకుంటావు ఇప్పుడు ఈ జరాస్ కాపీలు తీసుకుని ఏం చేసుకుంటాడు ఏం చేయాలి అక్కడ మార్పి సింపుల్గా చెబుతున్నారు మార్పిచ్చేస్తామని ప్లస్ ఈ ఆన్లైన్ సిస్టమ్ మెయింటైన్ చేసేటువంటి సర్వరు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువుకి కాంట్రాక్ట్కి కాంట్రాక్ట్కి ఇవ్వబోతున్నారని చెప్పి ఇంకొక న్యూస్ మళ్ళీ అంటే వాళ్ళ బంధువులకే ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు కదా అంటే ల్యాండ్ మీద నీకు హక్కు అనేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ చేతిలో ఉంటే నాకు నాకు హక్కు ఉంది నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తావు ఇదే డాక్యుమెంట్ నీకు రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్లో ఈ రెండు చెక్ చేస్తే అవును ఇత భూమి అని ఉంటుంది నువ్వు అసలు ఆ రిజిస్టర్ ఆఫీసుని సంబంధం లేదు ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్లో నీ చేతిలో పెట్టేస్తారు అక్కడేమో ఒక నోడల్ ఆఫీసర్ని పెడతానంటున్నావు ఆ నోడల్ ఆఫీసర్ ఏమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా ఆర్వోల్ని రివ్యూ మనం ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆర్వోలు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరికి కాల్చినట్టు వాళ్ళకి చేసేస్తున్నారు కదా రేపు అది కొద్దిగా టైట్లింగ్ టీఆర్ఓలు అంటారండి టైట్లింగ్ రెవెన్యూ ఆఫీసరు ఏదో టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసరు ఆయన పెట్టిన తర్వాత ఆయన నోడల్ అధికారిని పెడితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఏం చెప్తే అది వింటారు కదా వన్స్ ఆయన ఆదా ఆమోదం ముద్ర వేసిన తర్వాత అది నీ భూమే కాదా అని కాదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాజీ చేసుకోవచ్చు అసలు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అర్థం కావట్లేదు పైగా ఆ సర్వర్ మొత్తాన్ని కూడా వాళ్ళకి సంబంధించిన కంపెనీకి ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది దీని మీద ఇంత భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంటే దానికి క్లారిటీ ఇవ్వకుండా ఆయన బొమ్మేసి పాస్ పుస్తకాలు ఇస్తాను నేను ఆ పాస్ ఆ బుక్స్ ఉంచుకోండి మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ నాకు ఇచ్చేసేయండి అని చెప్పి చెబుతున్నారు అంటే అసలు భూములు లాక్కొనే లేకపోతే దుమ్మి చేసుకునేదానికా లేకపోతే కబ్జా చేసుకునేదానికా ఏ ఉద్దేశంతో అసలు అవసరం ఏంటి డిస్ప్యూట్ ఉన్న దగ్గర నువ్వు డిస్ప్యూట్ డిజాల్వ్ చేయి డిస్ప్యూట్ చేయడానికి దగ్గర నువ్వు ఎంటర్ అయిపోయి డిస్ప్యూట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నట్టు అసలు అంటే దాని అర్థమైంది ఏ ఉద్దేశం హిడెన్ ఎజెండా ఉన్నట్టే కదా ఇప్పుడు సపోజ్ మా విలేజే ఉందండి మా విలేజ్లో డిస్ప్యూట్ అసలు లేదు ఎలాంటి డిస్ప్యూట్ లేదు అసలు నాకు తెలిసినంత వరకు కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు రీసర్వే కారణంగా నా భూమిని ఇంకొక అతని పేరు రాసే ఒక నాలుగు ఎకరాలు అతనికి రాసేసారు రీసర్వే పేరుతోటి అలాగే ఇంకొక అతని పేరు కూడా ఇంకో నాలుగు ఎకరాలు అతని పేరు పేరు రాసేసారు అతనికి ఉండేది నాలుగు ఎకరాలు ఈ నాలుగు ఈ నాలుగు ఎనిమిది పోయి ఎనిమిది పన్నెండు ఎకరాలు అతని పేరు పైన రాసిచ్చారు రాసిన తర్వాత నా దగ్గరికి వచ్చారు పాస్ పుస్తకం తీసుకుని అన్న నీ పాస్ పుస్తకం వచ్చింది అన్న తీసుకోని అదేదో నాకు పన్నెండు ఎకరాలు నాలుగు ఎకరాలు రాసి ఏంటంటే అన్న అదేదైనా ఉంటే మళ్ళీ సెక్రటరీ మనం అక్కడికి వచ్చేసి వార్డు సచివాలయం వచ్చి అప్లై చేసుకున్నా అది డిస్ప్యూట్ ఏదైనా ఉంటే మనం దాన్ని అన్న అని చెప్పాడు అంటే నేను సంతకం పెట్టిన తర్వాత నేను తీసుకున్న అది ఏలుముద్ర వేయించుకుంటాను మళ్ళీ నేను సంతకం పెట్టి ఏలుముద్ర వేసిన తర్వాత నేను ఒప్పుకున్నట్టే కదా నాలుగెకరాలు ఉన్నట్టు నేను నీ గట్ట పెడతాను సంతకం అంటే లేదన్నా మా సె విలేజ్ సెక్రటరీ తీసుకురమ్మన్నాడు లేకపోతే మాకు ఇబ్బంది అన్న సరే విలేజ్ సెక్రటరీ ఫోన్ చేయగలిపానంటే ఆయన ఇదే చెబుతాడు మీరు పెట్టేసేయనన్నా ముందు పెట్టకపోతే మా దంపతించుతున్నారు పెట్టేసేయనన్నా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే మనం చూసుకోవచ్చు తర్వాత అని చెబుతున్నాడు ఇలా నేను ఎగ్జాంపుల్ నాదే చెప్పా ఇలా ఇప్పుడు మా విలేజ్లో దాదాపుగా ఏ డిస్ప్యూట్ లేనటువంటి విలేజ్లో కనీసం ఒక యాభై మంది డిస్ప్యూట్లు తయారు చేశాడు ఇదే లైట్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి లేని చోట డిస్ప్యూట్లు క్రియేట్ చేస్తున్నావు ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఇలాంటి డిస్ప్యూట్లు క్రియేట్ చేస్తున్నావు అంటే నేను పర్సనల్గా ఎప్పుడు ఆయన్ని ఏమల్లా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా మనం ఉబే చేయాల్సిందే మనం ఆయన్ని గౌరవించాల్సిందే కానీ ఇలాంటివి చేస్తే ఏంటి ఏం ఆలోచన అయింది కనీసం సలహాదారులు చెప్పాలి కదా నూట నలభై మంది ఏమి ఉన్నారు కదా సలహాదారులు వాళ్ళనే చెప్పాలి కదా గ్రౌండ్ స్థాయిలో ఇలా ఉంది సార్ ఇది మనకి ఇబ్బంది అని చెప్పాలి కదా జనరల్గా ఎవరు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని లేదంటే మళ్ళీ ఎన్నికల్లో పోయి ఓడిపోవాలని ఎవరు అనుకోరు కానీ ఆయనకి చెప్పే సలహాదారు క్షేత్రస్థాయిలో జరిగేటువంటి పరిణామాలు ఆయన కరెక్ట్గా చెప్పేటువంటి యంత్రాంగం లేదని చెప్పి నా భావన అందుకే ఇప్పుడు ఈ గందరగోళం సో ఇప్పటికైనా మార్చుకోవాలని మనం అందుకన్నా ఏం చేయలేం కదా మార్చుకోకపోతే ప్రజలు ఏం చేయాలో చేస్తారు అంతే భవిష్యత్తులో తిరగబడే అవకాశం ఉందంట ఏదైనా చేయండి ప్రజల్లో ఇష్టం కదా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ